క్షమాపణ దేవుని యొక్క లక్షణం. ఇది కూడా మనం ఒక ప్రశ్న, పాపులమా పరిశుద్ధులమా? పాపము అనగా ఆత్మ అతిక్రమం, పాపం చేయద్దు అన్నది చేస్తే పాపం, ఈరోజు దేవుని మాటకు వినకపోవడం పాపం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి, ఇప్పుడు చెప్తా ఎవరు నీతివంతులు, అందరూ పాపులమే, పాపులను మనం ఒప్పుకోవాలి. దేవునికి ఎదుట మనం చేసిన అతిక్రమాలు వీటన్నిటిని మనం ఒప్పుకోవలసిన వారమైనా. కాబట్టి పాపములకు ఏం కావాలి? క్షమాపణ కావాలి, ఫర్గివ్నెస్. ఈ క్షమాపణ అవసరం. ఈ క్షమాపణ ఇచ్చేటువంటిది ఎవరు? క్రీస్తు కొరకు వారు క్షమించు కొరకు. మీరు ఏమి క్షమించున్నారు? మీరు ఏమి క్షమించండి అని దేవుని సన్నిధానంలో ప్రాధాన్యపరిచి ఉన్నారు. క్షమించిన కొరకు, క్షమాపణ ఇచ్చిన కొరకు.